అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా మా కొమ్మినేని శ్రీనివాస్ సాక్షిలో ఒక డిబేట్ పెట్టాడు. డిబేట్ పెట్టి స్టార్టింగ్లో యాంకర్లు మాట్లాడతారు, నాలుగు పంచి డైలాగులు రాసుకొని వస్తారు. మన ఈశ్వర్ అయితేనేమి లేదంటే కొమ్మినేని శ్రీనివాస్కి అయితే పేపర్ లేదా మాట్లాడలేడు. ఖచ్చితంగా చేతిలో పేపర్ ఉండాల్సిందే. ఆ మాట్లాడేటప్పుడు కూడా ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ ఇలా కలదు పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని పేపర్ వంక కెమెరా వంక పేపర్ వంక కెమెరా వంక పేపర్ వంక కెమెరా వంక మాట్లాడేస్తూ ఉంటాడు. అలాగే మాట్లాడేసాడు. చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలు చెప్పేశారు. గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కానీ ఆయన ఎంత అరాచకం ఎప్పుడూ లేదు. ఆయన అబద్ధాలు మాట్లాడతారని చెప్పేసి మేము అనుకోలేదు. ఓ పక్క చేతులు అనుకుపోతున్నాయి, ఓ పక్క నోటాన్ని మాట రావట్లేదు, ఓ పక్క పేపర్ల మీద పేపర్లు తిరిగేస్తున్నాడు. లేని రామోజీరావు గారిని ప్రస్తావించి, రామోజీరావు గారు చనిపోయారు అందరికీ తెలిసిందే, రామోజీరావు గారు ఎలాంటి వార్త రాస్తారని చెప్పేసి ఈనాడు పేపర్ నుంచి చెప్తున్నాడు. సాక్షిలో అన్ని నిజాలే రాస్తారట. ఈ బుతికి అని సిగ్గు సర్వ ఏమైనా ఉందా అసలు? మనిషివేనా మనిషిని మిత్తవా అసలు? నువ్వు అసలు వయసులో పెద్దవాడు కదా, మా బోటలు ఏమన్నా అంటే ఏడుతావు కదా. నీది ఒక జర్నలిజమా? నీకు చదవడం వచ్చా? చూసి చదివేస్తున్నాడు కరెక్ట్గా 2 నిమిషాలు చేతిలో పేపర్ ముక్క లేనిదే, ఒక్క ముక్క నోట్లోంచి రాదు బయటికి. 2 నిమిషాలు మాట్లాడలేడు, ఏదైనా ఒక విషయం పోయినా 2 నిమిషాలు మాట్లాడలేడు. అడుగడికి పేపర్ చూసుకోవడమే, అడుగడికి పేపర్ చూసుకోవడమే. చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పారా? చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశాడా? ఒక నిమిషం నన్ను కలదలు చాలా చిరాగ్గా ఉంది, తలకపోటు కూడా అవుతుంది. ఆయన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశాడా? మీకు ఏమన్నా మైండ్ ఉందా? కొంచెమైనా ఆలోచిస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారి దగ్గర పూర్తి సమాచారం లేకుండా ఆధారాలు లేకుండా ఆయన ఎలాంటి ఆరోపణ చేయడు. మీరు బాగా తెలుసుకోవాలి. మీరు ఇంకా ఇదిలో ఉన్నారు, ఇంకా భ్రమలో బతికేస్తున్నారు. ఆయన మొన్న ఏమన్నాడు? తిరుమల తిరుపతి ప్రసాదంలో లడ్డూలు జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె వాడుతున్నారని చెప్పేసి అని అన్నాడు. ఆయన అలా ఆ మాట అన్నారో లేదో ఏమంటే వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఎంత ఎత్తున ఎగిరారు. వైవి సుబ్బారెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి కొద్దిగా ఎక్స్ట్రాలు చేసుకుంటా, మనిషి పుట్టక పుట్టినవాడు ఎవడో ఇలాంటి పదాలు వాడని చెప్పేసి అని మాట్లాడారు. భూమన కరుణాకర్ రెడ్డి కూడా సాక్షితో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు నాశనం అయిపోతారో, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి ఆయన కూడా పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడారు. నిన్న ఆనం వెంకటరామారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 4 గంటలకి, నిన్న సాయంత్రం 4 గంటలకి ల్యాబ్ రిపోర్ట్లతో సహా ఆధారాలతో సహా ప్రెస్ ముందుకు వచ్చి ఆధారాలు చూపించి మాట్లాడాడు. ఇదిగో కలిసింది, కలిపారు, పలానా పలానా పంది కొవ్వు, పశువుల కొవ్వు, చేప నూనె, కొల్లిపోయిన మాంసం ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి అని ల్యాబ్ రిపోర్ట్లో స్పష్టంగా తేలిందని చెప్పేసి అని ఆయన మాట్లాడాడు కదా. నిన్నటి నుంచి ఇలా మాట్లాడుతున్నారా? ఈ వైవి సుబ్బారెడ్డి కానీ భూమన కరుణాకర్ రెడ్డిని ఎక్కడైనా కనిపించారా? దాదాపు 18 గంటలు అవుతుంది కదా ఇప్పటికి. ఒకరంటే ఒకరిని బయటకు వచ్చారా? ఎందుకు రాలా? అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? శాంపిల్స్ తీసుకున్నట్టు, ల్యాబ్కి పంపించినట్టు, ఆ రిపోర్ట్లు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? ఏం చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పలేరా? ఎందుకు చెప్పలేదు? మీ రియాక్షన్ ఏంటా అని చెప్పేసి అని ఆయన ముందు ఒక మాట అన్నాడు. అంత ఎత్తున ఎగిరేది, ఆధారాలతో సహా కొట్టాడు. ఇప్పుడు గిలగిలగిలగిలు కొట్టుకుంటున్నారు అంతేనా? ఆధారాలు లేకుండా ఆయన ఆరోపణలు చేస్తాడా? ఆయన జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు గాలి మాటలు మాట్లాడి వెళ్ళిపోవడానికి, లేదంటే మీరులాగనుకుంటున్నారా? సాక్షి కానీ సాక్షిలో పనిచేసే వ్యక్తులు కానీ మీరు ఏ రోజైనా ఆధారాలతో మాట్లాడారా? లేదు. అబ్బో అనేక ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఉదాహరణకి పింక్ డైమండ్, అంటే తిరుమల గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా పింక్ డైమండ్. నువ్వు కూడా ఉన్నావు, నువ్వు కూడా మాట్లాడేవు. పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పేసి నువ్వు కూడా మాట్లాడిన వ్యక్తివే. నువ్వు ఏ ఆధారాలతో మాట్లాడేవు రోజున? ఏ ఆధారాలతో నువ్వు మాట్లాడా? అలాగే బాబాయ్ గొడ్డల పోటు, నా చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి సాక్షిలు పెద్ద హెడ్డింగ్ వేసేసి వేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే కోడి కత్తి, ఎలాంటి ఆధారాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏ ఆధారాలు లేకుండా పుస్తకం వేసేసాడు. అన్ని ఆధారాలు ఉన్నాయన్నాడు.
అన్ని జీవోలు ఈ పుస్తకంలో వేసాను అన్నాడు. 5 ఏళ్ళు పరిపాలించాడు చంద్రబాబు నాయుడు గారు, ఇంటికి వెళ్ళకపోయాడు. ఏం చేసాం మనం? అన్ని ఆధారాలు లేని ఆరోపణలు కదా చేసుకుంటూ వచ్చాం. నాకు నవ్వు వచ్చింది ఇందాక కొమ్మిడన్ శ్రీనివాస్ మాటలు వింటూ ఉంటే. ఇలాంటి విషయాలు అబద్ధాలు మాట్లాడతారా? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించేసి నాశనం చేసేసి డబ్బు కక్కుర్తిపడి లడ్డూల క్వాలిటీ తగ్గించేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాలు అన్నీ క్వాలిటీ తగ్గించేశారు కదా. తెలీదా జగన్మోహన్ రెడ్డికి? 300 రూపాయలు కావడం కేజీ నెయ్యి ఇస్తాడా? 50 ఏళ్ళ నుంచి సరఫరా చేస్తున్న నందిని నెయ్యి నాపించేసి కొత్తగా కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎవడు ప్రమేయంతో ఇచ్చారు అది? తెలీదా? రేటు తగ్గే కొద్ది నాణ్యత తగ్గుద్దని తెలీదా? ఏ రకంగా ఇచ్చేస్తారయ్యా? దానికి సమాధానాలు ఉండవు. ఆ డేట్ ఎప్పుడు వచ్చిందండి? డేట్ చూడండి. ఏ రోజుగా రోజైనా కొనుక్కుంటారా? ఒకేసారి పెద్ద లాటే వచ్చింది కానీ ఎక్కడి నుంచి వచ్చినా సరే. అప్ప భయ మాటలు మాట్లాడమాకండి. జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు, నాశనం చేసాడు. పైకి ఎవరికి తెలియని వాళ్ళ ఇవాళ బయటకు వచ్చింది. గత 5 ఏళ్ళగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ లడ్డూలు తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లా. భక్తులతో ఆడుకున్నారు కదా. ఎందుకు? మీరు హిందువులు నమ్మరు. నేను ఇందాక డిబేట్లో చూశాను, వైసీపీ అధికార ప్రతినిధి అనుకుంటా, ఆయన పేరు ఏదో తెలియదు కానీ అదే డిబేట్లో జనసేన అధికార ప్రతినిధి కీర్తన్ గారు కూడా ఉన్నారు. వైసీపీ అధికార ప్రతినిధి ఏమంటాడంటే, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అండి, ఆయన హిందూ ప్రసాదాలు కట్టా తినకూడదు, తిందని చెప్పేసి అన్నట్టు. సరే అండి, ఇప్పుడు మీరు ఎప్పుడైనా వెళ్ళారా అంటే, లేదండి నేను పక్కా క్రిస్టియన్, నేను కూడా వెళ్ళకూడదు, నేను కూడా వెళ్ళనని చెప్పేసి అని అంటాడు. మరి లడ్డు క్వాలిటీ గురించి మీకెవరికి వచ్చిందంటే పెద్ద పెద్ద మాటలు ఎగురుతున్నాడు ఇంక అందులో. వాళ్ళు తినరో, వాళ్ళు మాట్లాడతారు. కాకపోతే ఇది ఇందాక ఎవరో పాష ఎవరో ఇందాక చెప్పాను కదా, ఒకవేళలో ఆయన మాట అన్నట్టు చాలా తోక లేకుండా ప్రతి ఒక్కడు వచ్చాడు, ప్రతి బొగ్గడు వచ్చాడు. హెరిటేజ్ నిజం అమ్ముకోవాలనుకుంటున్నారా? చరిత్రలో ఎప్పుడైనా జరిగింది అలాగా? చంద్రబాబు నాయుడు గారు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే హెరిటేజ్కి సంబంధించి నెయ్యి ఏమైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారా? లేదు కదా. మరి అప్పుడు లేని సహాయం ఇప్పుడు చేస్తారా? ఇప్పుడు అవసరం ఆయనకి. తలా తోకలేని ఆరోపణలు చేయమాకండి, కవర్ చేసుకునే ప్రయత్నాలు చేయమాకండి. చెత్త ఆలోచనలో, చెత్త నిర్ణయాలతో తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించేసి తిరుపతిలో తయారు చేసే లడ్డూలు అన్ని రకాలు కూడా, చివరికి పంది గువ్వు కూడా వినడానికి చెప్పడానికి చిరాగ్గా ఉంది. మా మీద మాకు చిరాకు వేస్తుంది, మా మీద మాకు అసహ్యం వేస్తుంది. ఆ స్థాయికి తీసుకొచ్చారు మీరు. ఇంకోసారి పాఠాలు చెప్తే చెప్తే బాగుంది.